ముఖ్య వీధి దారకొండ ఘాట్ రోడ్డులో మరోసారి చెలరేగిన దుండుగులు. కుమారపల్లి నుంచి వైద్యం కోసం మైదాన ప్రాంతానికి వెళ్తున్న కారు అడ్డగింత. కారులో ఉన్న వారిపై తుపాకులతో దాడి చేశారు దుండగులు. 20,000 నగదు, 2 సెల్ ఫోన్లు కారుతో ఓడాయించారు దుండగులు. గాయపడ్డ వారిని సఫర్ల పిహెచ్సికి తరలించారు బాధితులు. కుమార్లపల్లి గ్రామానికి చెందిన అప్పారావు అతని సహాయకుడికి తుపాకీ కతలతో బెదిరించి దాడి చేశారు దుండగులు. అక్కడికి వెళ్ళి 3:30 కాకపోతే ఎర్జిలో బండి దిగిందన్నమాట. దిగితే చుట్టూ ముట్టే వాళ్ళు అది తుప్పల్లో ఉండారు. ఆరు మంది, ఆరుగురు చుట్టూ ఉండారు అన్నమాట. బండి ఎర్జి దిగి స్టార్ట్ అయిపోతానికి వచ్చి చుట్టూ ముట్టేసి ఇంకా అది అనలేదు. ఇంకా డబ్బులు గిప్పులు పడపడలు కొట్టడంతో మొత్తం చెట్లు గిట్లు అయితే లాగేసి డబ్బులు తీసేసుకోవడం, బండి సెక్ చేసేయడం, తీసేసి మాకు గండ్లు చూపించడంతో మాకు కొద్దిగా ఇదైపోయింది. నాటక కథలు ఉన్నాయి, సాకులు ఉన్నాయి, గండ్లు ఉన్నాయి. దాని మీదట డౌట్ పడిపోయి ఇద్దరం ఏం చెప్తాం, నాకు బాగోలేదు, కొట్టుమంత కొట్టలేము, పారుమంత పరిగెట్టలేము, ఆడొక్కడే పాప వాడు గండ్లతో కూడా పొడి పుడిచేస్తుంది నెత్తరు వచ్చినట్టు. అక్కడ నుంచి ఆ బండ్లు రెండు వచ్చాయి, ఆ తుప్పలు దారిపేశారు. బయటకు వస్తే చంపేస్తామని అంటే డౌట్ పట్టేశారు. ఒకేసరికి బండి సెల్ప్ ఆగిపోయింది. బండి న్యూట్రల్ చేసి స్టార్ట్ చేసి లోగా వెంటనే పటాలను వచ్చి కొట్టేశారు. అంతే ఇంక మొత్తం ఊగేశారు. ఆరుగురు కూడా వచ్చేసి వాళ్ళ రేటు ఉన్నాయి చెప్పు. వాళ్ళ దగ్గర 3 గన్నులు ఉన్నాయి, 4 కత్తులు ఉన్నాయి, 2 కర్రలు పట్టుకున్నారు. చెక్ చేసి ఎలా కొట్టారు చెప్పు. ఎలా కొట్టడం అంటే ముందు వచ్చి గన్ను ఇక్కడ పెట్టేశారు. స్టార్టింగ్ రాగానే గన్ను పెట్టగానే ఒకడే వచ్చాడు కదా అని నేను కొడేసాను గుక్కుని. కొట్టేస్తే వెనక నుంచి ఎవడొచ్చి కొట్టేశాడో తెలియదు, ఇక్కడ గన్తో కొట్టేశాడు. ఈడు కొట్టేసరికి ఈయన్ని గట్టిగా తోసేసరికి వెనకాలడు వచ్చి మళ్ళీ ఇటు పక్క కత్తితో కొట్టేసి Thank you.